బ్యాక్ టు న్యూస్. సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థులకు అండగా ఉండి ఇక మెజార్టీతో గెలిపిస్తాయని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్కు భ్రమరథం పడతారని ఆమె అన్నారు. విశాఖ అభివృద్ధి కావాలంటే వైసీపీ అధికారంలో ఉండాలని ప్రజలు కూడా కోరుతున్నారని ఝాన్సీ చెప్పారు. ప్రజలు మళ్లీ జగన్ను సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్న బొత్స ఝాన్సీతో మా ప్రతినిధి ఎంఏ రాజు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి ట్రబుల్ షూటర్గా బొత్స ఝాన్సీ గారు అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతానికైతే విశాఖలో ఆయన ఆవిడికి ప్రచారం చేస్తున్నారు కనుక ఎటువంటి సమస్యలు దృష్టికి వచ్చాయి, అదేవిధంగా ప్రజలకి ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు, ఎందుకంటే ఒకవేళ గెలుపొందినట్లయితే ఇక్కడున్న ప్రజలకి స్థానికంగా ఉన్న ప్రజలకు ఏం చేయబోతున్నారు, అదేవిధంగా ఇప్పటి వరకు ఆవిడ అధ్యయనం చేసిన అంశాలు ఏంటనే దాని మీద ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే అండి. మొత్తానికి ప్రచారం అయితే చాలా హోరుగా సాగుతుంది, జోరు తెస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మీరైతే గత వారం నుంచి ప్రచారం చేస్తున్నారు కనుక ప్రచారంలో ఎటువంటి అంశాలు మీకు తారసపడ్డాయి? ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకించి సంక్షేమం అభివృద్ధి రెండు వైపులో మనం చూసుకుంటే సంక్షేమంలోని ఈరోజు నేరుగా ఈరోజు సంక్షేమంలోని ప్రజల వద్దకే నేరుగా వెళ్ళి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయనే దాన్ని పూర్తిగా మనం చూస్తున్నాం. వారు కూడా మేము మాకన్నీ మాకు అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు. ముఖ్యంగా విద్య పట్ల, తర్వాత ఆరోగ్యం పట్ల చాలామంది పేషెంట్స్ ఇవాళ తిరిగి మేము బతికే ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మేము బతికే ఉమ్మా అని చెప్తే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తే వైఎస్ఆర్ పార్టీ ప్రచారంగా వెళ్తే చాలామంది అసలు వృద్ధులైతే వాలంటరీగా ముందుకు వచ్చి మరి మా గడ్డం పెట్టుకొని మరీ ఉన్నవారు అమ్మా మీరు వచ్చారంటే మిమ్మల్ని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ మేము పట్టుకున్నట్లే అంత ఫీల్ అవుతున్నాం అని చెప్తే వాళ్ళు అంటున్నారంటే ప్రభుత్వం ప్రజలతోని మమేకమే చేస్తున్న పనితీరుని ఇది అర్థం పడుతుందని చెప్తే తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చాలామంది చిన్న చిన్న షాపులు అవన్నీ పెట్టుకునే వాళ్ళందరూ కూడా అడిగితే మీరు సంఘాలో ఉన్నా ఎంత మీరు కడుతున్నారంటే 2,000-3,000 కడుతున్నాము, తప్పితే మీకైనా వడ్డీ తీసుకున్నా వడ్డీ లేదమ్మా, మాకు వడ్డీ లేకుండా ఈరోజు మేము తీర్చుకోవడానికి 5-6 లక్షలు మా సంఘం వాళ్ళు మేము ఈ టర్న్ ఓవర్ చేసుకుంటున్నామని ఒక 10 మంది స్త్రీలు వాళ్ళు చాలా తాలూకా జీవనోపాధిని నెలకు ఎంత మిగులుతున్నాయంటే 20 నుంచి 25,000 వరకు మాకు మిగులుతున్నాయి ఒక్కొక్కరికి అని చెప్తానంటే అలాంటి ఆర్థిక స్వావలంబన కావాలి కదా. ఈరోజు గ్రీవెన్స్ కంటే సరే డెవలప్మెంట్ గురించి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అవసరమైన ఏమైనా ఉంటే ఇంకా అవసరమైనవి ఏమైనా ఉన్నాయనుకుంటే కొంతమేరకు ఇప్పటికే హౌసింగ్ స్కీమ్ అయినాయి, ఇంకా కొన్ని చోట్ల సైట్స్ అవి కూడా అక్కడక్కడ కోర్టులు గట్టా వెళ్ళి ఆగిపోయిన దగ్గరే ఇట్లాంటివి ప్రతిపక్షం పూర్తిగా ఎక్కడ ఇల్లులు ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళ మీద ఫేవరబుల్గా ఉంటారని అక్కడక్కడ కోర్టులు కూడా వెళ్ళి ఆపించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటి దగ్గర ఆగే ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది తప్పనిసరిగా మీకు అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది అనేది అలాంటి వాటి చెప్పటం. ఈరోజు మ్యాక్సిమం ఈవేళ ప్రజలకు కావాల్సినవి అన్ని కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అట్టడుగున్న బడుగు బలహీన హరిజన గిరిజన అందరూ ఒక వాహన మిత్ర తీసుకోండి, ఒక పూజారి గారిని తీసుకోండి, ఒకరు ముల్లాని తీసుకోండి, ఒక ఫాస్టర్ గారిని తీసుకోండి, లేకపోతే ఈవేళ దద్దీని తీసుకోండి, ఒక అలాగే ధోబిని తీసుకోండి, అందరిని ఎవరు తీసుకున్నా అందరికి కూడా ఈవేళ మమేకమే వాళ్ళందరికీ కూడా ఈవేళ ఆర్థిక పరిపుష్టి గావించి కుటుంబాన్ని ఆదుకున్నాయి ఇటువంటి ప్రభుత్వం కదా కావాలని చెప్పేసి ఇవాళ అడుగుతున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అంటేనే సంక్షేమం మాత్రమే చేస్తుంది, అభివృద్ధి చేయటం లేదనేది కొంతమంది విమర్శ, దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఈవేళ మీరు గ్రాస్ రూట్ లెవెల్ని తీసుకుంటే ప్రధానంగా విద్య గురించి తీసుకోండి. ఈవేళ నాడు నేడు ద్వారా మన పాఠశాలలు ఒకప్పుడు ఎలాగ ఉండేవండి, ఈరోజు ఎలాగున్నాయండి? వాటి పాఠశాలలో కావాల్సిన వారికి పిల్లలకి బట్టలు పుస్తకాలు వాటికి కావాల్సినవన్నీ సరే ఓ పక్కన అవన్నీ ఇస్తూ భోజనం దానికి సంబంధించినవన్నీ ఇస్తూ చదువు కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ఏర్పాటు చేసి దాంతోపాటు ప్రత్యేకంగా ఈవేళ బైజూస్ లాంటి వాటిని కూడా ఈరోజు నాణ్యమైన విద్యని వాళ్ళకి అందించడానికి చేస్తున్నారు. కాలేజీలో తీసుకోండి, ఈవేళ ఇంకా విదేశీ విద్య వరకు ఇవాళ ప్రొఫెషనల్ కోర్సెస్ చదవండి, మామూలు చదవండి,
వారందరికీ దాంతోపాటు ఉపాధి అవకాశాలకి అనుగుణంగా ఇవాళ ప్రతి ఒక్కరికి ప్రతి కోర్సులోనూ కూడా ఎంటర్ప్రినర్షిప్ ఉండాలని చెప్పేసి అటువంటి కోర్సెస్ కూడా కరికులం కూడా మరి దీన్ని ఇంట్రొడ్యూస్ చేసి పెట్టడం. మెడికల్ కాలేజీలు తీసుకోండి, ఈరోజు కొత్తగా మెడికల్ కాలేజీలు కూడా 7 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, మా పిల్లలు చదువుతున్నారు. ఇంకేవి కాకుండా అదనంగా కూడా మరి కాలేజీలు 17 కాలేజీలు మొత్తం ఉన్నాయి, మళ్ళీ ఈ ఇయర్లో ఇంకొక 5 కాలేజీలు మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాయి. మరి ఇలాంటివన్నీ కూడా ఈరోజు అభివృద్ధికి విద్య పట్ల ఇవి అభివృద్ధి కాదా అని చెప్పి అడుగుతున్నాను. అంతేకాకుండా పట్టణం అంత సుందరీకరణం విశాఖపట్నంని స్మార్ట్ సిటీగా చేయడానికి దానికి అవసరమైన అన్ని కూడళ్ళు మంచి పార్క్స్ అవనియండి, టూరిజం డెవలప్మెంట్, ఇవాళ కోస్టల్ బీచ్ వైజ్గా అంతా తీసుకుంటే దానికి అవసరమైన ఎక్కడికక్కడ ఇవాళ ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇవాళ వచ్చిన సందర్శకులకి దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అవనియండి, అవసరమైన ఎక్కడికి ఏది కావాలో వారికి అన్నిటితో పాటు హోటల్స్ దానికి అట్లాంటివన్నీ ఫుడ్ కోర్ట్స్ అట్లాంటివి ఏర్పాటు చేయడం అనియండి, ఎక్కడ పడితే బస్ కాంప్లెక్స్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేయడం అనియండి. ఇవన్నిటితో పాటు వీళ్ళు పోర్టు సంబంధించి అక్కడ కూడా ప్రత్యేకించి అక్కడ వారికి అందరూ కావాల్సిన మత్స్యకారులు కావాల్సిన మరి కాంప్లెక్స్లు అన్నీ వాటికి కావాల్సినవి కోల్డ్ స్టోరేజ్ లాంటివి ఇలాంటివి కూడా ఇవాళ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇవ్వడం అనియండి. మరి ఇన్ఆర్బిటల్ మాల్ లాంటిది కూడాను పీపీటీ మోడ్లో ఈరోజు తీసుకొచ్చి మరి వేరే సంస్థలు వస్తే అటువంటి ద్వారా కూడా వీళ్ళు వేలాది మందికి ఉపాధి కలిగే అవకాశాన్ని ఇవాళ నార్త్ కాన్ఫరెన్స్లో మరి జరగటం అనియండి. అనేకమైనవి ఈరోజు చేసుకుంటూ జట్టీ లాంటివి పెట్టి పోర్టులు లాంటివి రావటం అనియండి, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా, ఇవన్నీ డెవలప్మెంట్ కాదా. రోడ్స్ కూడా ఈరోజు తీసుకుంటే ఇక్కడ నుంచి 6 లేన్ రోడ్స్ కూడా స్టార్ట్ చేసి చేయటం అవనియండి, వాటిని ఇంకా రేపు రానున్న రోజుల్లో కూడా ఫ్లైఓవర్స్కి ప్రపోజల్ పెట్టి వాటిని ఇప్పటికే స్టార్ట్ చేయడం అవనియండి. మరి ఇవన్నీ కూడా అన్నో దశల వారీగా అటు యూనివర్సిటీలు ఇటు కాలేజీలు అటు మెడికల్ హబ్గాను టూరిజం హబ్గాను వీటిని అన్ని తీర్చిదిద్దుతూ ఓ పక్కన వెళుతూ ప్రజలకు కావాల్సిన వాటిని కూడా ప్రత్యేకంగా మరి వాళ్ళు చూసుకుంటూ మనకు కావాల్సిన సీవేసు ఎయిర్వేసు రోడ్వేసు అన్ని పోర్ట్వేస్ అన్నీ కూడా అన్ను మొత్తం అన్నీ ఈవేళ వాటన్నిటిలో కూడా ఫ్రైట్ క్యారిడార్ పెరగడం వల్ల రెవెన్యూ కూడా ఈవేళ రావడానికి ఇట్లాంటివన్నీ కూడా డెవలప్మెంట్లో భాగస్వామిగా నేను భావిస్తున్నాను. మేడం, ప్రధానంగా విశాఖపట్నం అంటేనే స్టీల్ ప్లాంట్ను చూసుకున్న విశాఖపట్నం ఈ విధంగా అభివృద్ధి చెందిందని చాలామంది కూడా స్థానికంగా ఉన్న ప్రజలు నమ్ముతారు. దాంతోపాటు విశాఖపట్నానికి ఎప్పటి నుంచి ఉన్న సమస్య రైల్వే జోన్, ఈ రెండింటిపైన కూడా మీరు విశాఖ ప్రజలకు ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు? విశాఖపట్నం అంటేనే ఉక్కు నగరం, మనకి పేరే దాంట్లో ఉంది. అంత పటిష్టమైన నగరంగా తీర్చిదిద్దడానికి ఆ పేరు రావడానికి ఎంతమందో బలిదానం అయ్యి దాన్ని స్టీల్ ప్లాంట్గా రూపొందించారు. అటువంటి స్టీల్ ప్లాంట్ని మళ్ళీ మనం నిలబెట్టుకుని ప్రజలకే సంబంధించి వీళ్ళ ప్రజా అంకితంతోనే వాటికి వెళ్ళాల్సిన పబ్లిక్ సెక్టర్లో ఉంది. మరి ఈరోజు చాలా దురదృష్టకరం, మరి ఇప్పుడున్న కేంద్రంలో పాలిస్తున్న మరి ప్రభుత్వం ప్రత్యేకించి దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అని ప్రపోజల్ తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాల్ని వాళ్ళ తాలూకా ఆత్మ బలిదానాన్ని ఈరోజు వారు తీసుకుంటున్నారంటే మరి అటువంటి వాటి మీద గండి కొడుతున్నారంటే అటువంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పడంతో పాటు మాలాంటి వారం కానీ మేము అలాగే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీలో ఉన్న పెద్దలు కానీ మేమంతా ఒకటే స్టాండ్, ఖచ్చితంగా ఇది ప్రజలకే ఉండాలి, ఇదేమో పబ్లిక్ సెక్టర్లోనే ఉండాలి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేస్తే మేము ఒప్పుకునేది లేదు, నేను తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని అడ్డుకుంటామని మేము మూకుమ్ముడిగా దాడి చేయడం కూడా జరుగుతుందని మీ అందరి మీద మాటలు దాడి దాన్ని మేము ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాం. మేము ఖచ్చితంగా మేము వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ప్రజల చేతిలోనే ఉండాలి తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఇది ప్రైవేట్ పరణ అవ్వడానికి ఒప్పుకోమని చెప్పి ఖండిస్తున్నాం. రైల్వే జోన్ గురించి ఏమంటారు, ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు? వాళ్ళు ఎన్నికలు వచ్చాక హడావుడిగా రైల్వే జోన్ ఇచ్చామని చేతులు దులుపుకున్నారు మరి బీజేపీ ప్రభుత్వం, చాలా దురదృష్టకరం. ఇవాళ చెయ్యాలంటే నిమిషంలో వాళ్ళు చేయగలరు, కానీ కంటి చూపు. అదే ఉత్తర భారతదేశం తీసుకుంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ఇంత డిస్పారిటీ ఉంది అనేది మనం ఒకసారి ఆలోచన చేయండి. మనకు భారతదేశం ప్రభుత్వించినప్పుడు భారతదేశం అంతటికీ ఈవేళ ప్రభుత్వం కేంద్రంలో పాలిస్తుందని చెప్పేసి సమానంగా చూడాల్సిన పరిస్థితులు. ఈవేళ మనం ఉత్తరాంధ్ర వెనుకబడుతూ ఉంది, విశాఖపట్నంని ప్రత్యేకంగా జోన్గా మనం ఏమైనా ప్రకటించమన్నప్పుడు వాల్టేర్ డివిజన్ కూడా మనకి ఇందులో కలిపి రావాలి. కేకే లైన్ నుంచి మనకి పెట్టుకొని ఇది రావాల్సి
రావాల్సింది పోయి మనం తీసుకెళ్ళి భువనేశ్వర్ కనెక్టివిటీ చేసి, లేకపోతే దాని నుంచి మనకు వచ్చిన రెవెన్యూ అత్యధికంగా మన దగ్గర నుంచి వస్తుంది. ఈరోజు వచ్చి కేవలం ఆఫీసు మాత్రమే, జోనల్ ఆఫీస్ పెట్టడానికి మాత్రమే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రకటించి మేము జోన్ ఇచ్చేసామంటే ఇక్కడ విశాఖ ప్రజల అమాయకులండి. విశాఖ ప్రజలు మోసగించడానికి ఇదొక మరొక పెద్ద ఎత్తుగడ. మేమే తెచ్చాం, మేమేం తెచ్చామని మా తాటాక చెప్పులు చేసిన వారికి ప్రజలు బుద్ధి చెప్తారు. పూర్తి స్థాయిలో ఈవేళ మాకు జోన్ ఇచ్చారంటే మిగిలిన జోన్లో ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఈరోజు మాకు కూడా వాటికి సంబంధం లేని వాటికి కూడా మీరు ఇచ్చారు. ఈవెన్ మా స్టీల్ ప్లాంట్ ఉంది, ఈరోజు మాకు కావాల్సిన పవర్ ప్లాంట్లు ఉన్నాయి, ఈరోజు మాకు కావాల్సిన వాటర్ సోర్స్ ఉన్నాయి. అలాంటి అనేటప్పుడు మాకు ఈవేళ ఇండస్ట్రీ ఇవ్వాలి. కానీ మీరు ఇండస్ట్రీస్ కోచ్ ఫ్యాక్టరీలో, వ్యాగన్ ఫ్యాక్టరీలో, వీల్ ఫ్యాక్టరీలో, లోకోమోటివ్లో ఇట్లాంటి వాటిని ఏర్పాటు చేసి ఇవ్వడం వల్ల ఈ ప్రాంతానికి మీరు న్యాయం చేసే వాళ్ళు ఉంటారు. అటువంటి వాటితో కూడుకున్న జోన్ మాకు ఇవ్వడం అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మేడం, చివరిగా ఒక విషయం, మీకు ఆపోజిట్ క్యాండిడేట్గా శ్రీపార్థి గారు నిలబడ్డారు, అయితే ఆయనకి కాకుండా విశాఖ వాసులు కేవలం బొత్స ఝాన్సీ గారికి ఓటు వేయాలంటే ఒక్క మాటలో వాళ్ళని ఓటు అడిగేటప్పుడు ఏమని అడుగుతారు? నేను స్థానికంగా విశాఖ నా పుట్టినిల్లు, విశాఖ ఆడబడిచిగా పుట్టినిల్లు రుణం తీర్చుకునే భాగ్యాన్ని మీకు మీ అందరికీ కోరుతున్నాను, మీ ద్వారా కోరుతున్నాను. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే తప్పనిసరిగా ఇది పరిపాలన రాజధానిగా వస్తేనే అవుతుంది. అటువంటి దానికి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేసి తీరుతారు. కాబట్టి మన పిల్లల తాలూకా భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మనందరం కూడా మూకుమ్ముడిగా స్వచ్ఛందంగా ఈవేళ మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఓటేయాలి. మీ ఆడబడిచిగా సేవ చేయడానికి, మీ తాలూకా గళాన్ని పార్లమెంట్లో వినిపించడానికి ఈవేళ బొత్స ఝాన్సీకి ఓటు ఇవ్వండి, వైఎస్ఆర్ పార్టీకి ఓటు ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయండి అని చెప్పని విశాఖ అభివృద్ధి పరిపాలన రాజధానితోనే వెనుకబడుతున్న పారద్రోలి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని నేను ఏం కావాలో తెలుసు, ఏమి తేవాలో తెలుసు, ఎలా తేవాలో తెలుసు, గతంలో ఉన్న అనుభవం తప్పకుండా ఇవన్నీ సహకరిస్తుందని చెప్పని మరి విశాఖ ప్రజలకు కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి ఏదైనా సరే విశాఖలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం రెండూ చూసి తనకు ఓటేయాలని చెప్తున్నారు. అత్తింటి నుంచి మళ్ళీ తిరిగి పుట్టింటి దగ్గరికి వచ్చి పోటీ చేస్తున్నారు కనుక ఈ క్రమంలోనే ఒక ఆడపడుచుగా నన్ను ఆదరించండి, తప్పకుండా నన్ను గెలిపించండి. అదే కానీ జరిగితే విశాఖ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు వెనుకబడుతనం ఏ విధంగా పోవాలో కూడా నేను చూసుకుంటున్నట్టు కూడా ఆవిడ మాట ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు ఆవేదన చెందుతున్నారు, ఆ సమస్యను కూడా పూర్తి స్థాయిలో కూడా తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత దాన్ని అయితే ప్రజలందరూ కూడా భరోసా ఇస్తున్నాం, మేమైతే తొలగిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఇది ఏమైనా సరే ఆవిడ ఇక్కడి నుంచి అయితే ప్రచారంలో అయితే మరి చరవేగంగానే దూసుకుపోతున్నాం. వీడియో చేసిన మురళితో ఎంఏ రాజు.